कांग्रेस टिकेट दक्कने नेतला असंतृप्ति पेरुगुतोंदी। दक्कने वारु पार्टी वीडुतुन्नारु। इंकोंदरु मरो अवकाशं राकपोतुंदा अनी आसलु पेट्टुकुंटुन्नारु। प्रस्तुतानिकी बोद वनपर्तिलो अभ्यर्थुलनु हस्तं हाईकमांड मार्चेसिंदे। इंकोन्नि चोट्ल असंतृप्ति उन्ना इंतकु मुंदु प्रकटिंचिन अभ्यर्थुलने कंटिन्यू चेसिंदे। इंतकी ఈ రెండు చోట్ల ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు సెగలు పుట్టిస్తోంది. నేతల మధ్య పోటీ ఎక్కువవటం, రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా వీస్తూ ఉండటంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగా కేటాయింపులు ఉంటాయని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. కర్ణాటకలో సర్వేల ఆధారంగా ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారో వారికే టికెట్లు కేటాయించి అక్కడ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ అప్లై చేస్తున్నారు. టికెట్ దక్కని వారు అసంతృప్తికి గురవటం సహజమే. అయితే కాంగ్రెస్ రెండో విడతలో టికెట్ కేటాయించి మూడో లిస్టులో వారిని మార్చేసింది. ఆ రెండు నియోజకవర్గాలే ఆదిలాబాద్ జిల్లా బోత్, వనపర్తి. ఇక్కడి స్థానికత, రాజకీయ సమీకరణాలు, సర్వే రిపోర్టులు, స్థానిక నాయకత్వం ఫిర్యాదుల ఆధారంగా ఈ రెండు సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ముధోల్, ఖానాపూర్, బోత్ కాంగ్రెస్ లో టికెట్లపై అసంతృప్తి పెరిగింది. అయితే ఇందులో బోత్ సెగ్మెంట్ నే పునరాలోచన చేసి అభ్యర్థిని మార్చేశారు. తొలుత లిస్టులో వెన్నెల అశోక్ కు హస్తం పార్టీ టికెట్ కేటాయించింది. అయితే ఆయనను మార్చాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆడే గజేందర్, నరేష్ జాదవ్ లు డిమాండ్ చేశారు. టికెట్ రానందున నిరసనగా ఇచ్చోడ మండలంలో ఆందోళనకు దిగారు. అశోక్ ప్రేమ్ సాగర్ రావు హటావో, బోతు బచావో అనే నినాదంతో భారీ ర్యాలీని నిర్వహించారు. వన్నెల అశోక్ కు ప్రేమ్ సాగర్ రావు వర్గం నేతగా పేరుంది. ఆయన ఆశీస్సులతోనే బోత్ టికెట్ దక్కించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆడే గజేందర్ లైవ్ లోకి వచ్చారు. పై స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బోత్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం బోత్ సెగ్మెంట్ లో పరిస్థితి ఎలా ఉందంటే, టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న టాక్ నడుస్తోంది. అందుకే ఈసారి బోత్ కాంగ్రెస్ టికెట్ కు ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొంది. బోధ్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఆదిలాబాద్ ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు పోటీలో ఉన్నారు. ఈయన ఆదివాసీ సామాజిక వర్గం కాగా, కాంగ్రెస్ నుంచి ఆడే గజేందర్, బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో ఈ ఇద్దరి పోటీతో బంజారా సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు ఎక్కువగా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివాసీ నేత అశోక్ టికెట్ ఇవ్వకపోతే నిరసనలు తప్పవని ఇప్పటికే ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి. కానీ లోకల్ పరిస్థితుల ఆధారంగా గజేందర్కే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బోందిడి గ్రామానికి చెందిన ఆడే గజేందర్ 2018లో రైల్వేలో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున బోత్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన గజేందర్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించుకున్నారు. అటు కీలక నియోజకవర్గమైన వనపర్తిలో సీనియర్ లీడర్ చిన్నారెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ తప్పించింది. వనపర్తిలో చిన్నారెడ్డి అభ్యర్థిత్వంపై స్థానిక నాయకత్వం నుంచి ఫిర్యాదులు అందాయని, ప్రత్యర్థికి ధీటైన పోటీ ఇవ్వలేకపోతారన్న ప్రచారం జరిగింది. దీంతో స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సర్వేల్లో ముందున్న మేఘారెడ్డికి హస్తం హైకమాండ్ చివరికి టికెట్ కేటాయించింది. తొలుత లిస్టులో పేరు ఉండటంతో ప్రచారంలో నిమగ్నమైన చిన్నారెడ్డి ఈ పరిణామంతో షాక్ గురయ్యారంటున్నారు. ఇటీవలే కొల్లాపూర్ ఎన్నికల ప్రచార సభలో వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి జి చిన్నారెడ్డి అంటూ రాహుల్ గాంధీ స్వయంగా సభకు పరిచయం చేశారు కూడా. కానీ అనూహ్య పరిణామాలతో వనపర్తి సీన్ మారిపోయింది. వనపర్తి టికెట్ను చిన్నారెడ్డితో పాటు మేఘారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆశించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావుతో కలిసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన
పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డికే వనపర్తి కాంగ్రెస్ టికెట్ దక్కింది. వనపర్తి సెగ్మెంట్లో కొన్ని నెలలుగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి తీసుకువచ్చి జనంలో పేరు తెచ్చుకున్నారని, అభ్యర్థిగా మేఘారెడ్డి ఉండాలని సర్వేల్లో వెల్లడైనందున కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వనపర్తి కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగిందంటున్నారు. అటు కష్టకాలంలో గెలుపు గురాలకు టికెట్లు ఇచ్చి పదేళ్ల తరువాత అధికారం చేజక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే వనపర్తి అభ్యర్థి మార్పు చేశారంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీనియర్ నేత అయిన చిన్నారెడ్డిని హైకమాండ్ బుజ్జగించి మరో పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.